कैस्टिंग कौच पै श्रीरेड्डी पोरबाट पट्टिन संगति तेलिसिंदे। ताजागा तन अर्धनग्न प्रदर्शन तो श्रीरेड्डी अलियाज श्रीशक्ति ओ लीक चेसिंदी। अर्धनग्न प्रदर्शन को मुंदु कूडा ओ अग्र दर्शकुडु सेटिल्मेंट कु प्रयत्निंचारंदी। ई मेरकु तन फेस्बुक खातालो बडा दर्शकुडि सेटिल्मेंट गुरिंची मा ग्रूप कु बागा तेलुसनी चेप्पिंदी। दीन्नी राजकीयानिकी वाडुकोवद्दनी चेप्पिंदी। ई विषयंलो अवसरमैते पेरु कूडा बयटपेडता पोराटंलो प्राणालकु तेगिंचाननी तेलिपिंदी। బడాబాబులు తమ వద్దే తమ కరెన్సీ కట్లు పెట్టుకోండని శ్రీరెడ్డి తెలిపింది. అమ్ముడుపోయే వాళ్ళెవరో ప్రజలకు తెలుసు, మెగా ఫ్యామిలీ అర్థం చేసుకుంటే చాలు. 200 పిచ్చి కామెంట్స్ని తాము ఏమాత్రం లెక్క చేయమని శ్రీరెడ్డి చెప్పింది. తమ నిజాయితీ నిరూపించుకుంటామని, అమ్మాయిలను తక్కువ చేసినా వాడుకోవాలని ట్రై చేసినా ఒక్కొక్కటి తాట తీస్తామని శ్రీశక్తి తెలిపింది. తనకేమైనా అయితే అందుకు మెగా ఫ్యామిలీనే బాధ్యత వహించాలని, ఇప్పటికే బెదిరింపులు వస్తున్నాయని శ్రీశక్తి వెల్లడించింది. ఫేస్బుక్లో వరుస పోస్టులు చేస్తున్న శ్రీరెడ్డి తాజాగా వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై కామెంట్ చేసింది. జగనన్న, నీ ఉప్పు తిన్నందుకు విశ్వాసంతో ఉన్నానని చెప్పింది. రౌడీ రాజకీయాలను చేసేవాళ్లని కలుపుకోవద్దని సూచించింది. వైఎస్ఆర్ అన్న, మీరన్న జనాల్లో విపరీతమైన అభిమానం ఉందన్న, మీ ఫ్యాన్స్ ఎంత క్రమశిక్షణగా ఉంటారు, ఎంతో శాంతంగా ఎలాంటి ఓదార్పు యాత్రలు బహిరంగ సభలు చేశారు. ఈరోజు జగనన్న తన అనుచరుల్ని ఎవరి మీదకి ఉసిగొల్పలేదు. దట్ ఈజ్ జగన్. శాంతి, ఓర్పు, సహనం వైఎస్ ఆయుధాలు, యువతకు ఆదర్శమూర్తి అని శ్రీశక్తి తెలిపింది. మొత్తానికి శ్రీరెడ్డి అలియాజ్ శ్రీశక్తి మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ని అన్న అని, ఆ తర్వాత వివాదంలోకి లాగింది. ఇప్పుడు జగన్ని అన్న అంటోంది. మరి జగన్ పరిస్థితి ఏంటో